యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ నాని. కరోనా వారియర్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా ఈ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తుంది. మన దేశంలోనూ అంతకంతకు విస్తరిస్తుంది. దేశంలో వైరస్ వ్యాప్తిని ఆపలేకపోయినప్పటికీ నియంత్రణకు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపట్టాయి. లాక్డౌన్ విధించి కొంతమేర వైరస్ని కట్టడి చేశాయి. మహమ్మారి కరోనా కట్టడిలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వారియర్స్కు సల్యూట్. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా యుద్ధ వాతావరణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చతురంగ దళాలతో శత్రు సంహారానికి శ్రీకారం చుట్టాయి. మన మధ్య ఉన్న అజ్ఞాత శత్రువును అంతం చేయడానికి నాలుగు దళాలు పగలు రాత్రి అవిశ్రాంత పోరాటం చేస్తున్నాయి. మానవాళి మనుగడకే సవాల్ విసురుతూ నిర్దాక్షిణ్యంగా మనుషుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న సూక్ష్మాతి సూక్ష్మ కరోనా వైరస్పై పోరాటంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, పాత్రికేయులు ప్రాణాలొడ్డుతున్నారు. వాస్తవానికి ఇది చాలా సంక్లిష్టమైంది. ఏ యుద్ధంలోనైనా శత్రు సంహారమే అంతిమంగా స్పష్టమైన లక్ష్యముంటుంది. కాని ఇక్కడి శత్రువు మనతోనే మనలోనే అదృశ్యంగా ఉండవచ్చు. ఈ శత్రువుతో పోరాటం అంత సులభం కాదు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ప్రజల్ని కంట్రోల్ చేయడం కానీ ఆ యొక్క వ్యాధి విస్తరించకుండా అడ్డుకట్టేయడంలో కానీ లేదా వచ్చేటువంటి రోగుల నుంచి కానీ అటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి లక్షణాలు కలిగినటువంటి సేవలు అందించడంలో కానీ ఈరోజు దేశంలోనే పారిశుద్ధ్య కార్మికులు, పోలీస్ యంత్రాంగం, మెడికల్ సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల్ని, దేశ ప్రజల్ని కాపాడడంలో కీలకమైన పాత్ర పోషించారు. వారందరికీ భారతదేశ ప్రజానీకం కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కానీ, విశాఖ నగర ప్రజానీకం కానీ చేతులు రెత్తి నమస్కరించి మనం పాదవందనాలు చేస్తూ ఉన్నాం. మంచి సేవలు అందించారు. ఇవాళ గ్రేటర్ విశాఖ నగర పరిధిలో చూసుకుంటే ఉదయాన్నే 5 గంటలకు మున్సిపల్ ఉద్యోగులు వచ్చి వారి విధుల నిర్వహణ చేయడం కానీ, అదేవిధంగా పోలీసులు రాత్రనక పగలనక రోడ్ల మీద ఉండి కొంతమంది విచ్చలవిడతనంగా అలవాటు పడిపోయినటువంటి రోడ్లు ఎక్కినప్పటికీ కొంతమంది ఆకలితో రోడ్లు ఎక్కినటువంటి వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళు నచ్చెప్పి వెనక్కి పంపించి జాగ్రత్తలు తీసుకొని చెప్పడంలో కానీ, అలాగే మెడికల్కి సంబంధించినటువంటి ఆ మెడికల్ సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అవేర్నెస్ తీసుకురావడం కోసం చాలా కృషి అన్నది చేశారు. అసలు ఈరోజు ఈ స్థాయిలో కంట్రోల్ అయిందంటే కారణం మాత్రం ఈ మూడు రంగాలు మనకు బాగా సహకరించడం వల్ల, వాళ్ళు పనిచేయడం వల్లనే కొద్దిగా కంట్రోల్ అనేది జరిగింది. డాక్టర్లు, జీఎంసీ వర్కర్స్, అలాగే పోలీసు డిపార్ట్మెంటు రాత్రి పగళ్ళు ప్రజల కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇప్పటికైనా మనకి ప్రభుత్వం మనకి కొన్ని టైమ్స్ కేటాయించింది. అలాగని ప్రజలందరూ కూడా రోడ్లెక్కి ఈ కరోనా వైరస్ని వ్యాప్తించేలా చేస్తున్నారు. దయచేసి డాక్టర్లకి, వీళ్ళకి మన ఇచ్చే కృతజ్ఞత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండి డాక్టర్లకు కానీ, పోలీసులకు కానీ, ఇటు జీఎంసీ వర్కర్లకు కానీ మనము సపోర్ట్ చేస్తే, అంటే మన ఇంట్లో ఉండి వాళ్ళకి స్వచ్ఛందంగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మన ప్రభుత్వాలు వైన్ షాపులు ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క వైన్ షాప్ ద్వారా మినిమం 500 నుంచి 600 మంది వరకు లైన్లో ఉంటున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా, మద్యం మనకు ప్రధానం కాదు, డాక్టర్లు చేస్తున్న సేవలు, అలాగే పోలీసులు చేస్తున్న సేవలు, జీఎంసీ వర్కర్లు చేస్తున్న సేవలు దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. మనం వైన్ షాపుల దగ్గరికి వెళ్ళడం మానేసి ఏంటి, వాళ్ళకి కరోనా ఉత్పత్తి చేసే కన్నా మన ఇంట్లో ఉండి వాళ్ళకి మనం స్వచ్ఛందంగా మనం అభినందనలు తెలపాలని నేనైతే కోరుకుంటున్నాను.
మానవాళిపై కరోనా కక్ష కట్టింది. విచక్షణారహితంగా విరుచుకు పడుతుంది. దైవ ఆగ్రహమో మానవుని తప్పిదమో తెలియదు గాని కరుణ లేని కరోనా కర్కశంగా దాడి చేస్తూ ప్రజలను కాటేస్తుంది. కరోనా ఉనికి ప్రారంభం నాటి నుండి నేటి వరకు జరుగుతున్న పరిణామాలను ఓసారి చూద్దాం. ప్రపంచంలో తొలి కోవిడ్ మరణం సంభవించినప్పటి నుండి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మానవ జాతి మీద ఎవరో పగపట్టినట్టు కనపడుతోంది. కానీ విని ఎరుగని రీతిలో మనుషులు మరణిస్తున్నారు. లక్షల మంది కోవిడ్-19 బారిన పడి మృత్యువుతో పోరాడుతున్నారు. మనుషులంతా భయం గుప్పిట్లో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియని అయోమయ స్థితి. కళ్ల ముందే వేల ప్రాణాలు పోతుంటే చేష్టలుడికి చూడడం మిగిలిన వారి వంతైంది. ఒక్కరికి కరోనా సోకితే ప్రస్తుతం అది వ్యక్తిగత సమస్యో లేక ఒక కుటుంబ సమస్యో కాదు, ఒక ప్రాంతం ఒక ఊరంతా భయపడవలసిన పరిస్థితి నెలకొంది. మహమ్మారి కరోనా వచ్చి ఇవాళకి 45 రోజులు అవుతున్నా మన విశాఖపట్నంలోని కాకుండా దేశం మొత్తం కొని ఎవర్రా ముగ్గురు పనిచేస్తున్నారంటే ఆ 3 వ్యక్తులు కొని 1 డాక్టర్లు 2 పోలీసులు 3 టీవీఎంసీ వర్కర్లు వీళ్ళు ముగ్గురికి కూడా మనం చేతులెత్తి మొక్కవసిన పోయి వాళ్ళకి కనీసం ఏమైనా తిండి పెట్టకపోయి ప్రభుత్వం ఈరోజు వాళ్ళకి రెక్కార్త డొక్కాడలేని పరిస్థితిలో కొని ముగ్గురు కొని రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఇంట్లో పిల్లం పిల్లలందరినీ ఇంట్లో వదిలేసుకొని రోడ్డు మీదకి వచ్చి పనులు చేస్తుంటే వాళ్ళకి మనంతు సాయం చేయకపోయి ప్రభుత్వం సాయం చేయకపోయి వాళ్ళకి ఈరోజు రోడ్డు మీద వెళ్తుంటే మొన్నటిదాకా రోడ్డు మీద వెళ్తుంటే ఏ మున్సిపాలిటీ వాళ్ళు తుడిస్తే అమ్మ కొద్దిగా నీళ్ళు ఇవ్వండి అంటే ఇచ్చేవారు. ఈరోజు కరోనా వచ్చిన తర్వాత వాళ్ళకి నీళ్ళు ఇమ్మంటే కానీ లేదు లేదు మా ఇంటికి రాకండి మీరు తుడుచుకొని మీ పని ఏదో చూసుకొని వెళ్ళిపండి వాళ్ళంటే దెయ్యాలు భూతాల కింద చూస్తున్నారు. అలాగే డాక్టర్లు కొని ఒక చేయి పట్టుకొని ఇండిక్షన్ చేసిన సమయంలో కొని ఈరోజు డాక్టర్ చేయి పట్టుకుంటే నుంచి వాళ్ళని కొని ఒక దెయ్యాలు భూతాల కింద చూస్తున్నారు. పోలీసు వాళ్ళు కొని రోడ్డు మీద ఎంచి ఎంతోమంది మన వంతు మనకి రక్షణ కల్పిస్తున్న వాళ్ళు పోలీసు వాళ్ళకి కొని వాళ్ళు చేతులెత్తి మొక్కాలి. అలాంటిది రోడ్డు మీద ఉంటే వాళ్ళకి ర్యాష్ డ్రైవింగ్ చేసి పోలీసు వాళ్ళు బైకులతో గుద్దడము రెండోది ఎంచి వాళ్ళు పిలుస్తుంటే ఆగడం వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు? మన జనాభా కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం చేస్తున్నారు. అలాంటి పోలీసుల వాళ్ళకి మనం చేతులెత్తి మొక్కకుండా ఈరోజు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పిల్లం పిల్లలు వదిలేసుకొని రోడ్డు మీదకి వచ్చి పనులు చేస్తున్న సమయంలో కొని మన కోసం చేస్తున్నారు. వాళ్ళకి ప్రభుత్వం ఎంతో కొంత ప్రభుత్వంకి బోల్డ్ ఫండ్స్ వచ్చాయి. వాళ్ళు వీళ్ళు ముగ్గురికి కూడా ప్రభుత్వం కానీ కేంద్రం కానీ రాష్ట్రం కానీ పట్టించుకొని పోయి స్వచ్ఛతంగ సంస్థలు వచ్చి వాళ్ళకి ఆహారం తెల్లవారు టిఫిను మధ్యాహ్నం భోజనం అనేది పెడుతున్నాయి. కానీ ప్రభుత్వం ఎందుకు ఆదుకోవట్లేదో చెప్పాలి. అలాగే ఆ ముగ్గురికి కూడా చేతులెత్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వైద్యో నారాయణ హరి అన్నారు. రోగులకు ప్రాణం పోసే వైద్యులు దైవంతో సమానం. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ వారికి చికిత్స అందించి వందల సంఖ్యలో తిరిగి నెగిటివ్గా మార్చిన వైద్య సిబ్బంది కరోనా వారియర్స్లో ఒకరు. కరోనా వ్యాధి నివారణకి ఏ వైద్య విధానంలోనూ ఇంతవరకు మందు కనిపెట్టలేదు. ముందస్తు నివారణకు ఎటువంటి టీకాలు అందుబాటులోకి రాలేదు. అంటే వైద్యులు కనిపించని శత్రువుతో ఆయుధం లేకుండా పోరాడుతున్నారన్నమాట. రాయలసీమలో ఓ వైద్యురాలు 8 నెలల గర్భిణి అయ్యుండి సెలవు దొరికినా ప్రజల ఆరోగ్యం కాపాడడానికే డ్యూటీ చేస్తున్నారన్న వార్త డాక్టర్లకు స్ఫూర్తినిస్తుంటే ముంబైలో ఒక్కసారిగా 24 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ లాంటి వార్తలు మనోధైర్యానికి సవాల్ విసురుతున్నాయి. తమకు ప్రమాదం ఉందని తెలిసినా రోగి ప్రాణాలు కాపాడేందుకు రిస్క్ తీసుకుంటున్న ఈ వైద్య నారాయణుల రుణం తీర్చుకోలేనిది.
ఈ కరోనా నుంచి ప్రజలను రక్షించడం కోసం పోలీస్ యంత్రాంగం వైద్య సిబ్బంది ముఖ్యంగా డాక్టర్లు నర్సింగ్ అలాగే అందులో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది అలాగే జీవీఎంసీలో పనిచేస్తున్న మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఉద్యోగులు అలాగే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరూ కూడా తీవ్రమైన కృషి చేశారు వీళ్ళతో పాటు జర్నలిస్టులు కూడా రాత్రి పగళ్ళు కూడా ఈ కరోనా మహమ్మారి నరికట్టడం కోసం వాళ్ళ సేవలను కూడా ప్రజలకి చెప్పడంలో ఉపయోగించడం అనేది జరిగింది వీళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ 45 రోజుల కాలంలో మనం గమనిస్తే అందరూ ఇళ్ళ దగ్గర ఉన్నారు రోడ్ల మీద ఉన్నది ఎవరు అంటే ఈ 4 తరగతులకు చెందినటువంటి వాళ్ళే రోడ్ల మీద ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఇళ్ళకే పరిమితమై ఉన్నారు మేము వీళ్ళందరికీ మేము కోరుకున్నది ఏంటంటే ప్రభుత్వం ఏదైతే వీళ్ళందరికీ ఆరోగ్యాన్ని వీళ్ళందరి తరపున ప్రజలకి కట్టడ చేయడం వీళ్ళందరూ ఉపయోగపడ్డారు వీళ్ళందరికీ కావాల్సిన ఆరోగ్య పరీక్షలు చేయించమంటున్నాం ఈ రోజున పారిశుద్ధ్య కార్మికులకి విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి మనం గమనిస్తే చినవాలతెరలో ఒక పారిశుద్ధ్య కార్మికుడికి కరోనా పాజిటివ్ వచ్చింది సింహాద్రిపురంలో మున్సిపల్ కార్మికుడికి పారిశుద్ధ్య కార్మికులకు వచ్చింది రెల్లి వీధిలో ఇద్దరు కార్మికులకు వచ్చింది ఇలా ఎవరైతే అత్యవసర వీధుల్లో పనిచేస్తారో వీళ్ళకి వచ్చాయి వీళ్ళతో పాటు డాక్టర్లకు వచ్చాయి మన రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నా దేశవ్యాప్తంగా చూసుకున్నా అనేక పట్టణాల్లో డాక్టర్లకు వచ్చే నర్సింగ్ సిబ్బందికి వచ్చింది వాళ్ళ మన గోపాలపట్నంలో కూడా విమ్స హాస్పిటల్లో పనిచేస్తున్న నర్స్కి ఒక ఆవిడకి పాజిటివ్ కేసు వచ్చింది ఈ రకంగా వైద్యులు తమ ప్రాణాలు ఈ నలుగురు వైద్యులు కానీ సిబ్బంది కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ పోలీసులు కానీ జర్నలిస్టులు కానీ వాళ్ళ ప్రాణాలు సైతం తెగించి లెక్క చేయకుండా ఈ 45 రోజుల పాటు పనిచేయడం జరిగింది వీళ్ళ యొక్క సేవలు చాలా అద్భుతంగా చేశారు వీళ్ళందరికీ కూడా అభినందించాల్సిన సమయం ఇది అదే సందర్భంలో ఒక అభినందనలే సరిపోవు ప్రభుత్వం వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తుంది కాలు గడుగుతోంది సన్మానాలు చేస్తోంది మేము గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే అయ్యా వీళ్ళందరూ ప్రాణాలు తెగించి పనిచేశారు అందరూ ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు పనులు చేశారు 24 గంటలు అరౌండ్ ది క్లాక్ అని చెప్పేసి కాబట్టి వీళ్ళకి వీళ్ళ కష్టాన్ని గుర్తించి వీళ్ళ సేవలను గుర్తించి వీళ్ళకి అదనంగా జీతం అనేది చెల్లించండి. సమాజంలో ఏ కష్టం వచ్చినా ముందుగా స్పందించేది మాత్రం పోలీసే ప్రాణభయంతో ప్రజలు ఇళ్లకు పరిమితం కాగా కరోనా కట్టడి కోసం విధించిన నిబంధనల అమలుకై ప్రాణాలకు తెగించి వీధుల్లో విధి నిర్వహణ చేసింది పోలీసే రాత్రి పగలు విధులు నిర్వహించిన పోలీసులు కరోనా వారియర్సే ప్రజలకి కష్టం ఏ రూపంలో వచ్చినా ముందుగా స్పందించాల్సింది మాత్రం పోలీసులే ప్రపంచం మొత్తం కరోనా బారిన పడి విలవిల్లాడుతుంటే లాక్డౌన్ విధించడం తప్ప ప్రభుత్వానికి మరో ఆప్షన్ లేకుండా పోయింది దీంతో సమస్య ఆరోగ్య సంబంధమైనదైనా రాత్రికి రాత్రి పోలీసుల పాత్ర కీలకమైపోయింది బయటికి వస్తే మీవే కాదు అందరి ప్రాణాలు పోతాయని జనాలకి చెప్పి ఇళ్లకి పంపించడంలో పోలీసులు తమకి ఓ కుటుంబం ఉందని దాదాపు మర్చిపోవలసి వచ్చింది విధి నిర్వహణలో నిత్యం ఎన్నో దారుణాలను భయంకర దృశ్యాలను చూసే పోలీసులు పక్కవారు తుమ్మినా దగ్గినా ఉలిక్కిపడేలా చేసింది ఈ కరోనా డ్యూటీ నుంచి వచ్చి కుటుంబంతో కలిసి భోజనం చేసే పరిస్థితి లేకుండా పోయింది అసలు అయిన వాళ్ళని దగ్గరకు కూడా తీసుకోలేని పరిస్థితి పోలీసు సోదరులది కరోనా వైరస్ రోజు రోజుకి చాలా ఎక్కువ అవుతుంది అనేసి సో దాని తర్వాత ఇన్స్టెంట్గా లాక్డౌన్ అనేది ఎక్స్టెండ్ చేసిన తర్వాత మనం మెయిన్గా కంగ్రాచులేట్ చేయాల్సింది డాక్టర్స్ని నెక్స్ట్ పోలీస్ పీపుల్ని అలాగే మన జీవీఎంసీ శానిటైజర్ వర్కర్స్ని డాక్టర్స్ నిజంగా రోజు మన న్యూస్ ఛానల్స్లో చూస్తున్నట్టయితే వాళ్ళు మన గురించి రాత్రి పగలు ఫ్యామిలీస్ని వదులుకొని ఈ కరోనా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో క్వారంటైన్లో పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ట్రీట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీస్కి దూరంగా ఉంటూ టైం టు టైం నిద్ర లేకపోయినా సరే భోజనాలు లేకపోయినా సరే ఎలాగైనా సరే ఈ కరోనా వైరస్ అన్నది ఈ పేషెంట్స్ ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ తగ్గించాలని ఒక సంకల్పించుకొని వాళ్ళందరూ నిరంతరంగా కష్టపడ్డారు అలాగే మన పోలీస్ పీపుల్ వాళ్ళు చూసినట్టయితే
మన రెడ్ జోన్ ఏరియా ఏంటి, గ్రీన్ జోన్ ఏంటి, ఆరెంజ్ జోన్ ఏంటి, ఏ జోన్ అయినా సరే, ఏ ఏరియాకి వెళ్ళినా సరే మీకు కానిస్టేబుల్స్ కనిపిస్తున్నారు. ఎవరిని బయటకు రాకూడదు, బయటకు వచ్చి కరోనా వల్ల ఇబ్బంది పడకూడదు, అలాగే ఇంట్లో ఉండి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి పోలీసు వాళ్ళు నిరంతరంగా మనల్ని ఒక గైడ్ చేస్తూ ఒక కట్టుదిట్టమైన లాక్డౌన్ ప్రకటించినా సరే, అన్నిటిల దగ్గర బ్యారగేట్స్ పెట్టినా సరే అదంతా మన గురించే. మనం ఇంట్లో ఉండాలి, ఎవరు కరోనా ఎఫెక్ట్ అయ్యి ఇబ్బంది పడకూడదు, మన హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆ ట్రీట్మెంట్ అని తీసుకొని ఇబ్బంది పడకూడదనే వాళ్ళు మనందరికీ ఇంట్లో ఉండమని చెప్తున్నారు. అలాగే మెయిన్గా జీవీఎంసీ స్టాఫ్, శానిటైజర్ వర్కర్స్ రోజు మనకి రోడ్లు శుభ్రం చేయడం, వాళ్ళు అలాగే మనకు బ్లీచింగ్ అది జల్లడం, మన ఇంటి పరిసరాల్లో మీరు చూసుకున్నట్టయితే మనం పడుకొని ఉంటాం కానీ వాళ్ళు రాత్రి వచ్చి వాళ్ళ పని అనేది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి వాళ్ళ పని స్టార్ట్ చేసుకుంటూ పొద్దున్న మనం అందరం లేచి ఎసెన్షియల్ గూడ్స్ ఏమైనా కొనుక్కోవడానికి బయటకు వచ్చే టైంకి రోడ్స్ అంతా క్లీన్ చేసి వాళ్ళకి నిజంగా సెల్యూట్ చేయాలి. డాక్టర్స్ కానీ, పోలీస్ పీపుల్ కానీ, శానిటైజర్ వర్కర్స్ కానీ మనందరం వాళ్ళందరికీ సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆల్ ఓవర్ ది వరల్డ్లోనే వాళ్ళందరూ కలిపి మన గురించి కష్టపడి ఫ్యామిలీ సొదిల్లి పనిచేస్తున్నారు. నగరం నిద్రపోతున్న వేళ పనులు ప్రారంభించి కోడి కూయక ముందే నగరాన్ని అద్దంలా ముస్తాబు చేసే పారిశుద్ధ సిబ్బంది కరోనా విపత్కర పరిస్థితుల్లో నిర్వహించిన విధి నిర్వహణ ప్రశంసనీయం. కరోనా కేసులు నమోదైన రెడ్ జోన్లలో సైతం ప్రాణాలకు తెగించి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న సిబ్బంది కరోనా యోధులనే చెప్పాలి. మందులేని కరోనా కట్టడికి పారిశుద్ధ్య నిర్వహణే తొలిమెట్టు. డాక్టర్లలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా ప్రమాదం ఉందని తెలిసి కూడా వెళ్లాల్సిన పరిస్థితి. విధి నిర్వహణలో చిన్న అలసత్వం వహిస్తే ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో వేరే చెప్పనక్కర్లేదు. ప్రాణాలను పణంగా పెట్టి మన ప్రాణాలను రక్షించడం కోసం విధులు నిర్వహించడంలో డాక్టర్లకి ఏమాత్రం తీసిపోరని వీళ్ల పనిని చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. విపత్కర పరిస్థితుల నడుమ నగరాన్ని శుభ్రపరిచేందుకు జీవీఎంసీ కార్మికులు పనిచేస్తున్నారనడం కంటే యుద్ధం చేస్తున్నారని చెప్పడమే సబబు. నిజంగా ఈరోజు ఈ కరోనాకు భయపడి ఇక్కడ పేద ధనికుడు ఉన్నవాడు లేనివాడు ఏమి లేకుండా ప్రతి ఒక్కరూ భయభ్రాంతులు కలుగుతున్న ఈ రోజుల్లో ఇంట్లో నుంచి అడుగు పెట్టడానికి భయపడుతున్న ఈ సందర్భంలో నిజంగా కూడా ప్రాణాలను లెక్క చేయకుండా ఈరోజు కొంతమందికి అయితే మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి. అందులో డాక్టర్స్ కానివ్వండి, అందులో విధంగా నర్సులు కానివ్వండి, పారిశుద్ధిక కార్మికులు కానివ్వండి, అదేవిధంగా పోలీస్ శాఖ కానివ్వండి, మీడియా ప్రతినిధులు కానివ్వండి, వీళ్ళంతా కూడా తన ప్రాణాలను లెక్క చేయకుండా వాళ్ళు వీధుల్లోకి వచ్చి మన కోసం ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిజంగా మనం వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా కూడా చాలా మందిలో ఇంకా అవేర్నెస్ రావాలండి. ఎందుకు అవేర్నెస్ రావాలంటే వాళ్ళు మన కోసం ఎంతో త్యాగాలు చేసి వాళ్ళ ఫ్యామిలీల దగ్గరికి వెళ్లకుండా వాళ్ళంతా కూడా వీధుల్లోనే ఉండి ఈ విధులు నిర్వహిస్తుంటే కొంతమంది ఆకతాయిలు దీన్ని లెక్క చేయకుండా, దీన్ని కేర్ చేయకుండా మాకెందుకు కరోనా వస్తుంది, మేము నిజంగా చాలా ఆరోగ్యంగా ఉన్నాం అని చెప్పేసి నిజంగా వీధుల్లోకి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. బైక్ మీద ఇద్దరు ముగ్గురు ఒక ఆకతాయిలు వెళ్ళటంగా చూస్తున్నాం, గుంపులు గుంపులుగా బయట చూస్తున్న పరిస్థితి ఉంది. దయచేసి ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ అనేది రావాలండి. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ మనకు చెప్పాల్సింది చెప్పేస్తుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలని చెప్పేసి. ఇంకా అస్తమానం కూడా మనం చెయ్యి పట్టుకుని ఎవ్వరూ కూడా నడిపించరు. నడిపించకుండా మనకి ఏదైతే గవర్నమెంట్ మనకు చెప్తూ ఉందో దాన్ని కూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించి ఇక్కడి నుంచి మాస్క్ వేసుకోవాలి, లేదంటే గ్లౌజ్ తొడుక్కోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, వేడి వాటర్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ప్రతిరోజు కూడా గవర్నమెంట్ మనకు చెప్పడానికి సిద్ధంగా ఉండదు. ఆల్రెడీ మనకు నేర్పింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని పాటిస్తూ, అంటే ఈరోజు కరోనా వచ్చింది, ఈవేళ జాగ్రత్తగా ఉండి లాక్డౌన్ ఎత్తిన తర్వాత మనం హ్యాపీగా ఉందామని దీని ఉద్దేశం కాదండి. ఈ ఉద్రిక్త తగ్గేటంత వరకు కూడా మనమంతా కూడా ఈ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరొక్కసారి డాక్టర్స్కి, నర్స్కి, పారిశుద్ధ్య కార్మికులకి, మీడియా ప్రతినిధులకి, పోలీస్ శాఖ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా మోడీ గారు చేస్తున్న ఈ పనిని చూసి పక్క దేశాలు హ్యాట్సప్ చెప్తున్నాయి. మనమందరం కూడా దీనికి సహకరిస్తూ ముందుకెళ్ళాలి. ఈ కరోనా వ్యాపించడంతో చాలామంది భయోందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో మిగిలిన దేశాల కన్నా మనం ఈరోజు ఒకంత సేఫ్గా ఉన్నాము అని అంటే దానికి కారణం మన డాక్టర్స్కి, నర్సులకి,
పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పారిశుద్ధ్య కార్మికులకు, స్వచ్ఛంద సేవా సంస్థలు నడుపుతున్న వారికి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకలాగా వాళ్ళకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇంట్లోనే క్వారంటైన్లో ఉండాలని, ఇంట్లోనే ఫ్యామిలీతో గడపాలని వాళ్ళకి ఉంటుంది. కానీ వాళ్ళు ఒక వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఎంతో తెగువ చూపిస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి హాస్పిటల్స్కి వచ్చి ఎంతోమంది భయోందోళనకు గురయ్యి కరోనా గురించి ఎంతో భయోందోళనకు గురవుతున్న వారిని కూడా వారు అలాంటి వాటిని పక్కన పెట్టి వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు. వారు చూపించిన తెగువ వల్ల, మన నరేంద్ర మోడీ గారు పిఎం గారు చూపించిన తెగువ వల్ల, మన స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు జగన్ గారి యొక్క ప్రభుత్వం చూపించిన తెగువ వల్ల ఈరోజు ప్రజలందరూ ఒకంత సేఫ్గానే ఉన్నారని మనం ఆనందపడాలి. రియల్గా అలా ఉన్న ఆ మెడికల్ డిపార్ట్మెంట్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పారిశుద్ధ్య కార్మికులకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కరోనా కష్టకాలంలో ప్రసార మాధ్యమాల పాత్ర తక్కువేమీ కాదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ ఏం జరుగుతుందో తెలియజేస్తూ సమాజాన్ని చైతన్యపరిచే ఫోర్త్ ఎస్టేట్ పాత్రికేయులు కరోనాకి ఎదురొడ్డి పోరాడే కలం వీరులు. సాధారణంగా లాక్డౌన్లు, కర్ఫ్యూలు వంటివి వచ్చినప్పుడు కొందరికి పని నుంచి మినహాయింపు దొరుకుతుంది. కానీ జర్నలిస్టుల పరిస్థితి వేరు. అలాంటివి ఏమొచ్చినా వీరికి పనిభారం మరింత పెరుగుతుంది. కరోనా ఏదో ఒక్క ప్రాంతానికి సంబంధించినది కాకపోవడంతో పాత్రికేయులు ప్రతి క్షణం వార్తలను సేకరించడం కోసం పరుగులు పెట్టాల్సిందే. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య పనివారు తమ పరిధిలో పనిచేస్తే చాలు. కానీ జర్నలిస్టుల పరిస్థితి వేరు. వార్తా సేకరణకి ఆసుపత్రులకి, పోలీస్ స్టేషన్లకి, మున్సిపల్ ఆఫీసులకే కాదు, అధికారులు, నేతల సమావేశాలకు కూడా తప్పనిసరిగా వెళ్లాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే కరోనా పేషెంట్ దగ్గరికి కూడా వెళ్లి ఇంటర్వ్యూ చేయాల్సిన పరిస్థితి జర్నలిస్టులది. లాక్డౌన్తో బయట ఏం జరుగుతోందో తెలియక టీవీలకు అతుక్కున్న జనాలకి వాస్తవాలతో ధైర్యం చెప్పడంలో జర్నలిస్టుల పాత్ర ఇంతని చెప్పలేనిది. కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ని నివారించడం కోసం అని చెప్పి ఏదైతే లాక్డౌన్ విధించిందో, సామూహిక వ్యాప్తి దిశగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కేసులు పెరుగుతున్నది, ఇంకోవైపు మరణాలు పెరుగుతాయి, కరోనా వైరస్ వలన ఎవరికి ఏం జరుగుతుంది అనే భయాందోళనకరమైన పరిస్థితుల్లో 4 గంటల ముందుగా ఎటువంటి అప్రమత్తం లేకుండా లాక్డౌన్ విధించిన పరిస్థితులు, తమకేమవుతుంది, కనీసం రక్షణ పరికరాలు ఉన్నాయా లేవా, మాస్కులు ఉన్నాయా లేవా, మా ఇంట్లో శానిటైజేషన్లు ఉన్నాయా లేవా, ఏమీ ఆలోచించకుండా అందరూ సమాజం యొక్క ప్రయోజనాలను కాంక్షించి వాళ్ళని రక్షించడం కోసం అని చెప్పి పారిశుద్ధ్య కార్మికులు కానీ, పోలీసులు కానీ, జర్నలిస్టులు కానీ, డాక్టర్లు కానీ, నర్సులు కానీ నిరంతరం కృషి, కరోనా వైరస్ను నివారించడం కోసం కృషి చేయడం అనేది మనం చూసాం. అదేవిధంగా ఈ వైరస్ నివారణ చేయటంలో కనీసం పీపీఈలు లేకుండా, అదేవిధంగా 4-5 కలిసి పనిచేయాల్సి వచ్చినా కూడా వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ ప్రాణాలకి ఏమవుతుంది అనేది కూడా ఆలోచించుకున్న కూడాను గంటల తరబడి వీధుల్లో పారిశుద్ధ్య కార్మికులు ప్రధానంగా వాళ్ళ సేవలు అందించారు. అదేవిధంగా కూడాను కంటైన్మెంట్ జోనుల్లో, రెడ్ జోనుల్లో కూడా పోలీసులు నిర్భయంగా వెళ్ళి ఆ పేషెంట్లు తీసుకురావటంలో కానీ, అదేవిధంగా వైద్యులు, నర్సులు అంబులెన్సుల్లో ఎక్కించడం కోసం వాళ్ళకి ఎటువంటి రక్షణ పరికరాలు లేకపోయినా కూడాను వాళ్ళ యొక్క సేవలు అందించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయంగా మనం కనిపిస్తూ ఉంది. కరోనా కట్టడి చేస్తున్నాం చెప్పేసి ప్రపంచ దేశాలకు కూడా సవాలు విసురుస్తుంది. కారణం ఏంటనుకుంటే గట్టిగా మాట్లాడినప్పుడు పరిశుద్ధ కార్మికులు, డాక్టర్లు, పోలీసులు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. వాస్తవమే ఈ మాదిరిగానే చూసుకుంటే సోషల్ మీడియాలోనే ప్రచారం జరిగింది. దేవుళ్ళు దయ్యాలు లేవు, ప్రజెంట్ ఉన్నవాళ్ళు దేవుళ్ళు ఎవరు అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్లు, పరిశుద్ధ కార్మికులు, అలాగే పోలీసులు అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఇదే పరిస్థితుల్లో కూడా డాక్టర్ల మీద, లేదా పరిశుద్ధ కార్మికుల మీద, లేదా పోలీసుల మీద పూల జల్లలు కూడా కురిపించే సందర్భాలు మన రాష్ట్రంలో క్లియర్గా చూసాం. అయితే విషయాలు ఏంటంటే అది నిజమే, ఈ కరోనా కట్టడిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అందరు లాక్డౌన్లో ఉన్నప్పుడు ఇంట్లోనే పరిమితమై భయం ఆందోళన గురవుతున్నా కూడా మాది మా బాధ్యత, మేము ఆ పని చేయాలని చెప్పేసి ఖచ్చితంగా బయటకు వచ్చి పరిశుద్ధ కార్యక్రమాలు చీపురు పట్టుకొని ఇంటింటా తడి పొడి కాకుండా అన్ని చెత్తని చెదనని కూడా తుడిచే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి తరుణంలో కూడా
గవర్నమెంట్ కూడా తక్షణ రక్షణ పరికరాలు ఇవ్వలేని పరిస్థితి మనం చూసాం. అది కొంచెం బాధాకరంగా ఉందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నాం. అయితే అందరూ ఇంట్లోనే ఉండి ఉన్నప్పుడు వీళ్ళు మాత్రమే పని చేయాలని చెప్పేసి వచ్చినప్పుడు అటువంటి రక్షణ ఖచ్చితంగా కల్పించాలి. దానికి మనం అభినందనలు తెలియజేస్తున్నాం. సరిహద్దుల్లో రేయింబవళ్ళు పహారా కాస్తూ ముష్కర మోకల నుండి దేశాన్ని కాపాడేది త్రివిధ దళాలైతే కంటికి కనబడని శత్రువుతో నిరంతర యుద్ధం చేసి ప్రజల ప్రాణాలను చతురంగ దళాలు కాపాడుతున్నాయి. మానవాళపై పగబట్టి విజృంభిస్తున్న మహమ్మారి కరోనా కోరలు తెంచేందుకు తెగించి విధులు నిర్వహిస్తున్న కరోనా వారియర్స్కు యావత్ ప్రజానికం సాల్యూట్ కొట్టాల్సిందే. పూర్వం యుద్ధాల్లో రథ గజ హయ పదాతి అనే నాలుగు దళాలు ఉండేవి. ఇప్పుడు కూడా నాలుగు దళాల సైనికులు మానవాళిని రక్షించేందుకు అహోరాత్రులు అవిశ్రాంత పోరాటం చేస్తూనే ఉన్నారు. ముగ్గురు ఉన్న పల్లకీని నలుగురు మోస్తుండగా ఒక మోసేవాడు వెళ్లి పల్లకీలో కూర్చుంటే బరువు పెరుగుతుంది, మోసేవారి సంఖ్య తగ్గుతుంది. కరోనా నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న వారి పరిస్థితి సరిగ్గా ఇలాంటిదే. నిన్నటిదాకా తమతో కలిసి శత్రువుతో పోరాడిన వారు ఒక్కసారిగా ప్రత్యర్థిగా మారవచ్చు, తమని శత్రువర్గంలోకి లాగనవచ్చు. ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న కరోనా వారియర్స్కు మనం తెలిపే సంఘీభావం లాక్డౌన్ సరిగ్గా పాటించడమే, కోవిడ్ బారిన పడకుండా రక్షించుకోవడమే కరోనా అమరవీరులకు మనమిచ్చే ఘన నివాళి. చూశారుగా కరోనా వారియర్స్ పై ప్రత్యేక కార్యక్రమం. సమాజ శ్రేయస్సు కోసం ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వారిని అభినందించకపోయినా పర్వాలేదు, కానీ వారి సేవలకు అడ్డంకిగా మారకూడదు. నిబంధనలు పాటిద్దాం, మనతో పాటు భవిష్యత్ తరాలను రక్షిద్దాం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.